స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. మరిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో రేపటి నుంచి పొగాకు వేలం ప్రారంభమవుతుందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, పొగాకు బోర్డు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మూలి వెంగయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో పొగాకు ధరలు ఎలా ఉన్నాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ ఏడాది పెట్టుబడులు అధికమై రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారన్నారు. ఒక పొగాకు బ్యారన్కు సగటున 7 లక్షల పెట్టుబడి రైతులు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. మొదటి రకం పొగాకుకు 25,000, రెండవ రకం పొగాకుకు 20,000, మూడవ రకానికి 15,000 రూపాయలు ఉండేలా చూడాలన్నారు. పొగాకు వేలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9484875 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.